ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ పిలుపు మేరకు నేడు హైదరాబాద్లోని ఈడీ కార్యాలయం ముట్టడికి వెళ్లకుండా కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు పోతరాజు రమణ, ఎంపీపీ ఉపాధ్యక్షులు సత్యనారాయణ గౌడ్తో పాటు మరో 10 మందిని కాంగ్రెస్ నాయకులను చిన్నశంకరంపేట మండలంలో ఎస్ఐ సుభాష్ గౌడ్ ముందస్తుగా అరెస్టు చేశారు. పోలీస్ స్టేషన్ ఆవరణలో నల్ల బ్యాడ్జులతో నిరసన వ్యక్తం చేస్తూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు పోతరాజు రమణ మాట్లాడుతూ, ఏఐసీసీ అధ్యక్షులు రాహుల్ గాంధీ పిలుపు మేరకు దేశవ్యాప్తంగా ఉన్న ఈడీ కార్యాలయం ముట్టడికి పిలుపునివ్వడంతో ఆ కార్యక్రమానికి వెళ్లకుండా పోలీసులు ముందస్తు అరెస్టులు చేయడం హేయమైన చర్య అని, అరెస్టులతో ఏ ఉద్యమాన్ని కూడా ఆపలేరని ఆయన ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. హక్కుల సాధన కోసం శాంతియుతంగా ఆందోళన కార్యక్రమాలు చేపట్టే హక్కు దేశ పౌరులుగా ప్రతి ఒక్కరికి ఉందని ఆయన అన్నారు. నిత్యావసర సరుకులపై జీఎస్టీ పెంచి కేంద్ర ప్రభుత్వం పేద ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తోందని, నిత్యావసర సరుకులపై జీఎస్టీని వెంటనే ఉపసంహరించుకోవాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో చిన్నశంకరంపేట మండల ఎంపీపీ ఉపాధ్యక్షులు సత్యనారాయణ గౌడ్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు పోతరాజు రమణ, ఉదయ్ సుధాకర్ రెడ్డి, పద్మారావు, మధు తదితరులు పాల్గొన్నారు. వేధింపులు చేస్తూ ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వానికి నిరసనగా హైదరాబాద్లో ఈడీ ఆఫీస్ ముందు ధర్నా చేయడానికి వెళ్తుంటే మరి శంకరంపేట పోలీసులు ఇక్కడ మమ్మల్ని అరెస్ట్ చేయడం చాలా గర్జించదగినటువంటి విషయము. ప్రజాస్వామ్యంలో మనం రాజ్యాంగం కల్పించినటువంటి హక్కు శాంతియుత నిరసన తెలియడానికి ప్రతి ఒక్క పౌరునికి హక్కు ఉంది. ఈ మరి కేంద్ర ప్రభుత్వము రాష్ట ప్రభుత్వాలు వచ్చిన తర్వాత ప్రతి పౌరునికి ప్రజాస్వామ్యయుతంగా మాట్లాడడం కానీ ధర్నాలు చేయడం కానీ నిరసన తెలియడానికి హక్కు లేకుండా కళ రాస్తా ఉన్నారు. దీన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. వేధింపులు చేయడం చాలా సిగ్గుచేటు. ఈ కేంద్ర ప్రభుత్వము పెద్ద పెద్ద దొంగలు నీరవ్ మోడీ లాంటి వాళ్ళు 1000 కోట్ల రూపాయలు బ్యాంకులు ఎగదొబ్బి విదేశాలకు వెళ్లినటువంటి వాళ్లను తీసుకురావడం చేతనవడం లేదు. ఇక్కడ ఉన్నటువంటి నిజాయితీగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు మరి మొన్ననే రాహుల్ గాంధీ గారిని కూడా కంటిన్యూగా 4-5 రోజుల వరకు ఇంటరాగేషన్ చేసి వేధింపులకు గురి చేసి ప్రతిపక్ష పార్టీలను ఎక్కడ కూడా వాళ్ళని మాట్లాడకుండా అణగదొక్కే ప్రయత్నం చేస్తా ఉన్నారు. మీరు ఎంత అణగదొక్కినా గానీ అంతే స్పీడ్ గా మళ్లీ రిటర్న్ గా మళ్లీ రబ్బర్ బంతిలాగా రివర్స్ గా వచ్చి ఖచ్చితంగా మీ అవినీతి కార్యక్రమాలను గానీ మీరు చేస్తున్నటువంటి దేశాన్ని నష్టపరుస్తున్నటువంటి కార్యక్రమాలను కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా మనల్ని ఎదుర్కొని మిమ్మల్ని ఓడగొట్టడానికి సిద్దంగా ఉన్నామని చెప్తా ఉన్నాం.